తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 39వ జన్మదినోత్సవం సందర్భంగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. రాజంపేట మండలం మందపల్లి గ్రామంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు రాజంపేట మున్సిపాలిటీలోని 16వ వార్డు శుద్ధ గుంతలలో ఎంపీపీ స్కూల్ వద్ద తెలుగు యువత కార్యవర్గ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. అదే విధంగా యువతకు క్రికెట్ కిట్లను అందజేశారు. అనంతరం తెలుగుంటి ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బచ్చాల చెంగల్రాయుడు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. అదేవిధంగా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లెలో లోకేష్ జన్మదిన వేడుకలకు కేక్ కట్ చేసి వేడుకగా నిర్వహించగా ముఖ్య అతిథిగా తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశం కోసం వీరోచితంగా పోరాడినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జన్మదినోత్సవం ఈరోజు ఆయన మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు నారా వారికి నందమూరికి వారసుడు నారా లోకేష్ బాబు గారు నందమూరి రామారావు గారి కూతురు బిడ్డ అయినటువంటి లోకేష్ బాబు గారి 39వ ఈ సందర్భంగా ప్రతి ఒక్క వార్డులోనూ ఆ రోజు ఎన్టీ రామారావు పుట్టినరోజు ప్రతి ఒక్క వార్డులోనూ బట్టలు పంపిణీ చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఆ రోజు సాతుపల్లి వార్డులో 10వ వార్డులో మట్టి ఇవ్వగలిగినాం. ఇంకా ఇది 2వ వార్డు మొత్తం 29 వార్డులో బట్టలు పంపిణీ ఉంటుంది. ఈ బట్టల పంపిణీ కార్యక్రమంలో బాగా శ్రద్ధ తీసుకొని పనిచేసినటువంటి హరీష్కు వాళ్ళ టీముకు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ వార్డులో ఊరికన్నా రాకుండా ఉంటే మళ్ళీ ఆయన చెప్పండి, అందరికి ఇచ్చేస్తాం వార్డు, ఏమీ అనుమానం లేకుండా రాజకీయంలో ఒకటి రెండు కోట్ల పొరపాటు జరుగుతుంది చెప్తే అవి కూడా కలిసి అందరికీ ఆ తెలుగు బిడ్డలకు అందరికీ చీరలు వాళ్ళని చెప్పేసి మేము ఇంకొకటి పంపకం చేస్తున్నాం. ఇంత లోపల మధ్యలో ఒకటి పిల్లలు ఆడుకుంటున్నారు, క్రికెట్ కిట్ ఒకటి తెచ్చిపెట్టాడు, అది కూడా ఇచ్చారు. నర్సింహా ఇచ్చినాడు క్రికెట్ కిట్, నర్సింహా ఇచ్చాడు, ఊరికిస్తాడు ఆయన ఆకలి తోలికిస్తాడు. దీన్ని ఆకలి కార్యక్రమం ఆకలి.